వైసీపీ అధికారులకు వచ్చాక కూడా ఆయన ఇంకా ఆ రెండు విషయాల్లో చక్రం తిప్పుతున్నారంటే పరిస్థితిని ఎంతలా కంట్రోల్లో పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు అయితే రాజకీయాలు ప్రజాభిమానంతో కూడుకున్నవి వ్యవస్థలను మేనేజ్ చేసినంత మాత్రాన మీడియా మన పక్షాన నిలబడ్డంత మాత్రాన పనులు కావు ఈ రెండు ఉన్నా కూడా గత ఎన్నికల్లో చంద్రబాబుకి ఘోర పరాభవం దక్కింది అయితే దాని నుంచి మాత్రం ఆయన ఇంకా గుణపాఠాలు నేర్చుకున్నట్లు లేరు ఒక్క ఛాన్స్ అడిగారు జగన్ సీఎం అయ్యారు అని విమర్శిస్తున్నారే కానీ టీడీపీపై ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత పెరిగింది జగన్కి అంత ఘన విజయం ఎలా దక్కింది అనే విషయాన్ని ఏడాదిన్నరగా ఎప్పుడూ తరికించుకోలేకపోయారు పైపెచ్చు మీడియా వంది మాగధులు జయము జయము చంద్రన్న అంటూ ఆయన్ని ఆలోచించుకోనియకుండా చేస్తున్నారు ఒక్కో సమయంలో ఈ అతి విధేయత కూడా చంద్రబాబుకి చెరుపు చేసేదే అంతర్వేది అంశమైన తిరుమల డెకలరేషన్ వ్యవహారమైన చంద్రబాబు అనుకూల మీడియా హైలైట్ చేసింది కాబట్టి వాటికి అంత ఫోకస్ వచ్చింది పోనీ ఆ రెండు విషయాలతో టీడీపీ ఏం సాధించినట్లు ఎంతమందిలో ఆలోచన రేకెత్తించినట్లు ఒక్క ఓటర్ మనసైనా మారిందా లేనిపోని ఆరోపణలు చేసి తిరుమల విషయంలో జగన్ని మరోసారి హీరోను చేశారు తిరుమలలో జగన్ పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం ఎప్పుడూ లేనంతగా హైలైట్ అయింది దీనికి కారణం టీడీపీ టీడీపీ అనుకూల మీడియా ఇక అమరావతి ఉద్యమం కూడా ఇన్నాళ్లు జనంలో నానుతోంది అంటే దానికి కారణం కూడా మీడియానే లేని సమస్యలను సృష్టించడం వాటిని హైలైట్ చేయడం ప్రభుత్వంపై బురద జల్లడం ఇవన్నీ మీడియాతో సాధించవచ్చు కానీ ప్రజల మనసులు గెలుచుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు అయినా సరే ఇంకా మీడియానే పట్టుకుని వేలాడుతున్నారు చంద్రబాబు అందుకో ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు టీడీపీ నాయకులు ప్రజాక్షేత్రంలోకి రాలేదు అసలైన ప్రజా సమస్యలపై కనీసం దృష్టి పెట్టలేదు ప్రజా వేదిక కూల్చేశారు మా మాజీ మంత్రుల్ని అరెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వ కార్యాలయాలకు రంగులేసుకుంటున్నారంటూ లేనిపోయిన విషయాలను నెత్తికెత్తుకుని అభాస్పాలవుతున్నారు టీడీపీ నాయకులు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు స్థానిక టీడీపీ నాయకులు జనాల్లోకి వెళ్లి అవుతోంది భావి నాయకుడు సోషల్ మీడియా వదలి బయటకు రానంటున్నారు ఈ దశలో చంద్రబాబు ఇంకా మీడియాని అడ్డం పెట్టుకుని వైసీపీని దెబ్బ కొట్టాలని చూడడం గడ్డిపోచ భూతంతో ఏరుదాటాలని చేస్తున్న ప్రయత్నమే